స్టార్ట్ ఎప్పుడు చదివేడుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ముగ్గేస్తున్నాం, ముగ్గులోకి ఏమైనా దించుతుందా? నేనే ఆ ముగ్గులను పడుతున్నాను. ఓర్ దేవుడా, ఏ ముగ్గు మామది? ఓర్ దేవుడా, ఓ అమ్మో పిట్ట పిట్ట మమ్మీ, నేను ఒక పని చేస్తా, సైలెంట్ ఉన్నాము. ఓమ్మో. హాయ్ ఫ్రెండ్స్, సో మనం ముగ్గే వచ్చినాం. ముగ్గు డిఫరెంట్ డోర్ మధ్యలో. ఈ ఐడియా నాకు వచ్చింటే నిన్ను నేను ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాను. అంటే యాక్చువల్లీ రౌండ్ గా రావాలన్నది. అన్న చాలా ఇంటెలిజెంట్. చాలా ఇంటెలిజెంట్ నేను. జరిగింగలే మమ్మీ. ఇవేంటి ఫ్రెండ్స్? ఇంకా ఫ్రెండ్స్, ఇక రౌండ్ వచ్చింది. చాలా బాగుంది. ఈమె భగ్గేశ్వరి, ఈమె తులసి. అవును, భగ్గుని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, పరిమిత అవుతుంది ఫ్రెండ్స్. నవ్వాలనిపిస్తుంది, నవ్వుతున్నాను. పేరు గబ్బును ఆడేస్తున్నాక. ఫ్రెండ్స్, ఈమె ముగ్గేస్తుంటే వీళ్ళిద్దరు చూడండి, నిండా గప్పుకొని చలివెడుతుందని. తులసి చలివెడుతుందా నీకు? ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అర్థం. ఎవరన్నా ఎవరన్నా అరుస్తారేమో చూద్దాం. అక్కడ అక్కడ ఉన్నారు కింద. హ్యాపీ న్యూ ఇయర్. వావ్, అందరు ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్. సో ఫ్రెండ్స్, ఇది ఏం మమ్మీ? కమలం పువ్వా? అంటే బీజేపీ, బీజేపీ పార్టీ ముగ్గేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన మమ్మీ. సో బీజేపీలోకి ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే చిన్ని నొచ్చి కలవండి, రికమెండేషన్ చేస్తుంది. అంతేనా బాబు? అంతే. హౌస్ నంబర్ 3-5. అమ్మో, వావ్, కమలం పువ్వు. కమలం పువ్వు రౌండ్గా సర్కిల్ అంటే రౌండ్ వేస్తుంది. మమ్మీ, ఈ ముగ్గు పేరు ఏం పేరు? ఎన్ని చుక్కల ముగ్గు మమ్మీ? హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గ. ఓకే, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అంటే యాక్చువల్లీ మనకు విలేజ్లలో, మన ఊర్లలో అందరూ అయితే మంచిగా ఇంటి ముందు సాంపే చల్లి మంచి ఫ్రెండ్స్. ఇంకా చల్లింది చల్లింది ఫ్రెండ్స్, ముగ్గు చల్లేసింది. ముగ్గు చల్లి వస్తూ ఉంటుంది. తులసి ఏం చేస్తున్నావు? తులసి లోపల పోయి చెప్పు. ఐస్ క్రీమ్ ఈ సల్ల సలికి తింటే ఏమవుతుంది? నువ్వు ఫ్రిడ్జ్ అని తెరిచిన మరి ఏం తిన్నావు? అయితే ఓకే, వెరీ గుడ్ గర్ల్. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్ని ముగ్గులు వేస్తుంటే వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. ముగ్గులు రావు కాబట్టి బజ్జున్నారా? బగ్గు అండ్ తులసి. ఎన్ని ముగ్గులు వస్తాయి తులసి నీకు? ఉడుకుడు కన్నా ముందు లోపల నీకెన్నా వస్తాయి ముగ్గులు? నిజం చెప్పు. ఒకటంటే ఒకటి ఇట్లా గీత గీస్తావు.
అంతే కదా నాకు తెలుసు మీ తెలివితేటలు మైదాకి పెట్టుకోలేను అయ్యో షిట్ సరే మా భార్య ముగ్గేస్తుంది నేను పోతున్నా భార్య భార్యమని వావ్ సర్కిల్లో చందమామనా వావ్ మమ్మీ ఇవి చిలకల నెమలి ఇలా నెమలి ఇలా చిలకల ఫ్రెండ్స్ మీరు కూడా ఫస్ట్ ఇట్లా చాక్పిస్తో వేసిన తర్వాత మళ్ళీ ముగ్గుతో వేస్తారు కదా అందరు అట్లా వేస్తారా మమ్మీ నీ జడేంద్ర నాయన అంత పెద్దగా పోయింది ఏ అమ్మా ఏ బావ అంటే నువ్వు భీమ అర్దలు ఏ బాబా భీమ అర్దలు వావ్ చాలా బాగుంది తెలుసా సూపర్ ఇటు నుంచి అయితే బాగుంది అట్లా ఏం చేసినావు అమ్మ అట్లా దూడిపేసినావు ఓ మమ్మీ బీ మమ్మీ బీ మర్దలు ముగ్గులు రావు రావు అనుకుంటే బాగానే వస్తుంది మా మర్దలు కదా మమ్మీ ఏ మమ్మీ గుట్ట వేసినవరు ఒకసారి ఫేస్ చూపియావా అదే అదేంది మమ్మీ వావ్ ఇప్పుడు ఇంట్లో 22 ఏడు ఉంది మమ్మీ 2022 అన్న ఏడు ఉంది ఆగే పెళ్ళి అయినాక ఇట్లే అంటారు ఫ్రెండ్స్ భార్యలందరూ పెళ్ళి కాకముందుకేమో పెళ్ళి కాకముందుకేమో బావా అంటారు తర్వాత లవర్ అంటారు బంగారం అంటారు బుజ్జి అంటారు పెళ్ళి అయిన తర్వాత ఆగే రావే పోవే ఇదే ఉంటుంది ఇక నేనైతే మంచిగా ఇదేంది మమ్మీ వావ్ ఎక్కువ చేయకు లైట్గా చేయి వావ్ ఫ్రెండ్స్ ఒక్కసారి బేబీని చూద్దాం పడుకున్నది బేబీ డిస్టర్బ్ చేయొద్దు టైం ఎంత అయిందో చూడండి ఒకసారి అమ్మో ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో సో మన చిన్ని అయితే చాలా క్లియర్గా రాసింది కూడా అక్కడ ఈ లైట్ షాడో పడుతుంది ఇక్కడ ఇట్లా వస్తే రాదు షాడో ఇట్రా ఇంకో ఇట్లయితే రాదు ఇంకో ఇట్లయితే మీకు లైట్ ఏం రాదు అక్కడ సో నీట్గా అయితే వచ్చేసింది దీనికి ఇప్పుడు కలర్స్ నింపి చూపిస్తాం మీకు చుక్కలతో పండలేదు దీనికి వావ్ స్వీట్ కలర్స్ మా అమ్మ కూడా వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఓకే ఓకే పింక్ నా ఫేవరెట్ కలర్ పింక్ అక్కడ పింక్ ఉంది కదా దాంట్లో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం మామ గ్రీన్ అమ్మ బాబు చాలా బాగా చేస్తారు అరే అవునా అట్లానేనంట నిద్ర పోతుందా అవునా చూద్దాం ఒకసారి సరే అరే మమ్మీ కుండకు కూడా ఆ కలర్ వేస్తున్నావా కుండ కాదు ఇది ఫ్లవర్ అరే ఓకే అది ఇట్లా ఉండేసరికి నేను కుండ అనుకుంటున్నా వావ్ ఓ మై గాడ్ చిలకలు ఎంత బాగున్నాయి తెలుసా మమ్మీ ఫ్రెండ్స్ పెద్ద కలర్స్ ఏం పనిలేదు రెండు మూడు కలర్స్ ఉంటే చాలు అసలు జిగల్ జిగల్ కలర్స్ చేయొచ్చు అంటే సారీ చాలా క్యూట్ కలర్స్ చేయొచ్చు
ఈమె చూడండి చెప్పులు పక్కన పెట్టుకున్నది నేను కూర్చున్నాను చెప్పేసి కూర్చున్నావు కదా మమ్మీ ఇది చూడు చిన్న లైఫ్ చిన్న ముగ్గు అంతేనా మమ్మీ ఏంటి అర్థం కాలే ఏంటి మమ్మీ హ్యాపీ వైఫ్ హ్యాపీ హస్బెండ్ అంట దీంట్లో ఒకటి యాడ్ చేయాలి మమ్మీ ఇంకొకటి యాడ్ చేయాలి అయితే కాదు కాదు హ్యాండ్సమ్ హస్బెండ్ హ్యాపీ ఆర్ రవి వర్మ హ్యాపీ న్యూ ఇయర్ క్రెడిట్ గోస్ టు సంతోషి ఫ్రెండ్స్ ఒక్కసారి క్లియర్గా చూడండి మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్స్ వస్తున్నాయి బయట 2:32 అయినట్టుంది టైము 2022 హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి చాలా జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ భూమి బదులు సౌండ్ వస్తుంది సాంగ్ పెట్టిరు బయట సో ముగ్గు మాత్రం అట్లా జరిగిపోయింది మా కళ్ళు చూడండి ఫుల్లు ఇట్లా అయిపోయినాయి ఏమంటారు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది నాకు రావట్లే నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది సో ఈ ఇయర్ ఎంత హ్యాపీగా అయితే అయిపోయిందా సో ఇప్పుడు ఈ ఇయర్ 2022 మొత్తం కూడా చాలా మంచిగా హ్యాపీగా జరగాలని మేమిద్దరం మా తరపు నుంచి మంచిగా కోరుకుంటున్నాం చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ 2021 మంచిగా జరిగిందా నీకు చాలా మంచిగా జరిగింది చాలా మేము 2021లో ఈమె అనుకున్న అబ్బాయి ఈమెకు దొరికిండు సో అందుకే హ్యాపీగా ఉందనుకుంటా కదా పాప రావడం ఇంకా పెద్ద ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మేము ముగ్గురం కలిసి న్యూ ఇయర్ చేసుకున్నాం ఓకే ముగ్గురు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీలైతే మీరు కూడా నేర్చుకోండి అంటే చుక్కలు లేకుండా కదా ఇది ముగ్గు గురించి కూడా నేనే చెప్పాలి సరే చూద్దాం ఈ 2022 అన్న తిను హ్యాండిల్ చేస్తుందేమో జాగ్రత్తగా చూద్దాం నేనేం మాట్లాడుకుని ఉంటా వీడియోలలో ఈమె గట్టిగా మాట్లాడుతుందా ఏందా చూడాలి మాట్లాడదాం గట్టిగా ఓకే చలిస్తుందంట ఓకే బాయ్ ఇద్దామా బాయ్ లవ్ యూ ఆల్ వన్స్ అగైన్ అవును ఓకే బాయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ నాకెవరు ఇస్తారా బాయ్